ఆవకాయ మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి కేజీ పుల్లని ఆవకాయ మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని తుడుచుకోవాలి తరువాత ఈ విధంగా ముక్కలుగా చేసుకోవాలి ప్రతి ముక్కకి టెంక వచ్చేలా చూసుకోవాలి టెంకకున్న జీడిని పైనున్న తెల్లని పొరని తీసేయాలి ఈ విధంగా శుభ్రం చేసుకున్న తరువాత ఒక పొడి క్లాత్ తో మామిడికాయ ముక్కలను తుడుచుకోవాలి తరువాత కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి ఆవకాయ పెట్టేటప్పుడు ఏ మాత్రం తడి తగలకుండా చూసుకోవాలి వాడే వస్తువులు గిన్నెలకు అలాగే పదార్థాలకు మన చేతులకు ఏ మాత్రం తడి లేకుండా చూసుకోవాలి మామిడికాయలు పుల్లగా పీచు ఎక్కువగా ఉంటే ముక్క త్వరగా మెత్తబడకుండా ఉంటుంది టెంకలేని ముక్కలను వేసుకోకపోవడమే మంచిది బాండిలో 2 టీ స్పూన్ల మెంతులు తీసుకుని దోరగా కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి చల్లారనిచ్చి పొడి చేసుకోవాలి పొడిగా ఉండే ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో 250 ml కప్పుతో ఒక కప్పు కారం తీసుకోవాలి 3 మ్యాంగో మిర్చి పౌడర్ కాని ఆశీర్వాద్ పికిల్ కారం కాని వాడొచ్చు 250 ml కప్పుతో ఒక కప్పు ఆవపిండి తీసుకోవాలి ఆవాలు ఒక అరగంట పాటు ఎండలో ఉంచి మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి లేదా 3 మ్యాంగో మిర్చి ఆవపిండి రెడీమేడ్ గా దొరుకుతుంది అది వాడొచ్చు 200 ml ఉప్పు తీసుకోవాలి సముద్రపు ఉప్పు కల్లుప్పు రాళ్ళుప్పు అంటారు కదా ఆ ఉప్పును అరగంట పాటు ఎండలో ఉంచి మిక్సీలో వేసి పొడి చేసుకొని తీసుకోవాలి అది కుదరకపోతే మామూలు salt కూడా వాడొచ్చు ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేయించి పొడి చేసుకున్న మెంతి పొడి వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మరొక బౌల్ తీసుకుని అందులోకి 250 ml కప్పుతో ఒక కప్పు నూనె తీసుకోవాలి నేను ఇక్కడ పల్లి నూనె వాడుతున్నాను పచ్చి నూనె వేసుకోవాలి నువ్వుల నూనె కూడా వాడొచ్చు ఇందులోకి సిద్ధం చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుని ముక్కలన్నిటికీ నూనె బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ముందు ముక్కలకి నూనె పట్టించడం వల్ల ముక్క మెత్తబడకుండా ఉంటుంది ముక్కలకు నూనె బాగా పట్టించిన తర్వాత ఈ ముక్కలు కొద్ది కొద్దిగా తీసుకుని ముందుగా సిద్ధం చేసుకున్న కారంలో వేసుకుని బాగా కలుపుకోవాలి ముక్కలకి కారం పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒక చిన్న పాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని
వేడి చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకుని వేయించుకోవాలి. తరువాత దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తరువాత సిద్ధం చేసుకున్న ఆవకాయలో వేసుకోవాలి. ఈ విధంగా ఆవకాయలో వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని తడి లేని పొడి జాడీలో కాని ప్లాస్టిక్ డబ్బాలో కాని పెట్టుకోవాలి. దీనిని తడి తగలని ప్రదేశంలో పెట్టుకోవాలి. ఈ విధంగా డబ్బాలో ఆవకాయ పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకుని తడి తగలని ప్రదేశంలో పెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత ఆవకాయని తీసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి. మూడు రోజుల తర్వాత ఈ విధంగా నూనె పైకి తేలుతుంది. అప్పుడు మరొక బౌల్లోకి మార్చుకుని బాగా కలుపుకుని రుచి చూసుకుని ఉప్పు కారం సరిపోకపోతే వేసుకోవాలి. నాకు అన్నీ సరిపోయాయి. కొద్దిగా నూనె పడింది. నూనె ఎక్కువగా ఉంటే ఆవకాయ త్వరగా పాడవకుండా ఉంటుంది. నేను మరొక బౌల్లోకి మార్చి చేసేటప్పుడు వీడియో తీశాను. ఆ క్లిప్ మిస్ అయింది. అందుకని 2 డేస్ తర్వాత మళ్ళీ ఈ క్లిప్ తీశాను. తడి తగలకుండా జాగ్రత్తగా ఆవకాయ పెట్టుకుంటే ఈ ఆవకాయ సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది.